2019 సార్వత్రిక ఎన్నికల్లో నేడు తొలిదశ పోలింగ్ మొదలైంది. గత కొన్ని నెలలుగా జరిగిన ప్రచారంలో అన్ని రాష్ట్రాల్లో సినీ తారలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చాలా మంది సినీ తారలు తమకు నచ్చిన రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారు. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఖుష్బూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించారు. ఖుష్బూ బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వాన్ కు మద్దతుగా ఏప్రిల్ 10 ప్రచారం నిర్వహించారు. ఖుష్బూ రిజ్వాన్ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుమిగూడారు. ఖుష్బూ రిజ్వాన్ ఇంటి నుంచి కారెక్కేందుకు వెళ్తుండగా ఆమెని కార్యకర్తలు చుట్టుముట్టారు. అక్కడున్న పోలీసులకు కూడా వారిని అదుపు చేయడం కుదరలేదు. ఆ సమయంలో ఓ కార్యకర్త ఖుష్బూతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఖుష్బూ కారెక్కేందుకు వెళ్తుండగా ఆమె సడన్ గా వెనక్కు తిరిగి ఓ కార్యకర్త చెంప పగలగొట్టింది. అతడు అసభ్యంగా ప్రవర్తించడం వల్లే ఖుష్బూ అలా చేసిందని అంటున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో సరిగా లేకపోవడం వల్ల సదరు వ్యక్తి ఖుష్బూతో అసభ్యంగా ప్రవర్తించినట్టు సరిగా కనిపించడం లేదు. కానీ ఖుష్బూ అతన్ని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు మాత్రం ఉన్నాయి. ఖుష్బూ చెంపదెబ్బ కొట్టగానే నేనేం తప్పు చేశానంటూ ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.